Hello friends, welcome to Sri Telugu Vlogs. ఈ రోజు నేను మీతో chicken pickle ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నానండి. నేను ఇక్కడ మీకు kg chicken quantity తో చూపిస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి ఇలా మనం chicken pickle కి చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోవాలి. దీనికి boneless chicken అయితే గనక ఇంకా perfect గా ఉంటుందండి. ముందుగా chicken ముక్కల్ని ఇలా క్లీన్ చేసుకొని అందులో పసుపు యాడ్ చేసుకోవాలి. స్పూన్ ఉన్నర ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్్రెడీ పసుపు ఉప్పు పట్టించాం కదా, ఆ చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ లో వేసిన తర్వాత వీటిని తిప్పుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూశారు కదా, మనము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని తిప్పుకుంటూ చికెన్ లో నుంచి వాటర్ మొత్తం పోయే వరకు వీటిని ఇలానే ఉడకనివ్వాలి. చూశారు కదా చికెన్ లో నుంచి మనకు వాటర్ మొత్తం బయటికి ఎలా వస్తుందో. మనము ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇక్కడ మూత ఏం పెట్టొద్దండి, మూత తీసే ఈ ఫ్రై వచ్చేసి చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇనికిపోతున్నాయండి చికెన్ ముక్కల్లో నుంచి వచ్చినవి. ఇక్కడ చూశారు కదా వాటర్ మొత్తం ఇనికిపోయాయి. కింద జస్ట్ ఇది మనకి ఆయిల్ అండి. ఇది ఇలా మనకి వాటర్ ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు ఏంటంటే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, సో వాటర్ మొత్తం పోయాక సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఫ్రీక్వెంట్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ చూశారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చండి వీటిని, కాకపోతే ముక్కలు ఇంకా గట్టిగా ఉంటాయి. అందుకనే నేను లైట్ బ్రౌన్ కలర్ వచ్చాకే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బాండీలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ ముక్కలని వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కలకి ఉప్పు యాడ్ చేసాం కదండి, దాన్ని బట్టి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నానండి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇక్కడ చూశారు కదా మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఆరనివ్వాలండి. మనకి ఇది చల్లారిన తర్వాత అప్పుడు 3 స్పూన్ల నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి.
ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. సో అంతేనండి, మనకు ఎంతో ఈజీ ప్రాసెస్లో చికెన్ పికిల్ రెడీ అయిపోయింది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.